808 నెంబర్ కనిపించడం అనేది విశ్వ సంకేతమా? 808 నెంబర్ కనిపిస్తే మనీ కనెక్షన్ అని చెప్తారు, అది నిజమేనా? ఒకవేళ మనీ కనెక్షన్ అయితే 808 నెంబర్ ఎలాంటి సందర్భాల్లో కనిపిస్తుంది? అది కనిపిస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 808 నెంబర్ కనిపిస్తున్న వాళ్ళు ఏ టెక్నిక్ అప్లై చేయాలి? ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ అసలు ఏంజల్ నెంబరేనా? 808 ఎందుకు కనిపిస్తుంది? కారణం ఏంటి అంటే 808 నెంబర్ అనేది ఏంజల్ నెంబరే. దాన్ని ట్విన్ ఫ్లేమ్ నెంబర్ అంటారు. ఈ నెంబర్ కనిపిస్తుంది అంటే సంపద సమృద్ధుల యొక్క కనెక్షన్ అనేది బాగుంది అని, ఒక రైట్ పాత్ లో ఉన్నారు అని సంకేతంగా ఎక్కువగా విశ్వం మీకు అందజేస్తూ ఉంటుంది. అంటే ఈ నెంబర్ మీకు ఎక్కువగా ఫోకస్ అవుతున్నా, లేదా ఆ నెంబర్ మీదకి మీరు దృష్టి పెడుతూ ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ఒక రిలాక్సేషన్ ఫీల్ తీసుకుంటున్నా, కానీ ఈ నెంబర్ అనేది మీకు ఒక సంకేతం అనే అర్థం. అది కూడా మీరు చేస్తున్న పనుల్లో మీరు రైట్ పాత్ లో ఉన్నారు అని సంకేతంగానే ఈ నెంబర్ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్ కనిపిస్తుంది అంటే, ఒకటి, మీ డీపెస్ట్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మనీ కనెక్షన్ ఏదైతే ఉందో, ప్రొఫెషనల్ గా కానీ లేదా పర్సనల్ గా కానీ మీరు ఒక రైట్ పాత్ లో ఉండి ముందుకు వెళ్తున్నారు అని, మీ డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి అని సంకేతంగా ఈ నెంబర్ కనిపించడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఏంజల్ నెంబర్ 808 ట్విన్ ఫ్లేమ్ నెంబర్ కనిపిస్తుంది అంటే మీరు అబండెన్స్ వెల్త్ యొక్క కనెక్షన్ అనేది ఎక్కువగా కోరుకుంటున్నారని అర్థం. డైలీ మీరు చేస్తున్న ఆలోచనల్లో మనీ ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం. అలా ఎక్కువగా మనీ ఆలోచనలు ఉన్నా, లేదా మీరు అధికంగా మనీని ఇప్పటికే రిసీవ్ చేసుకుంటున్నా కూడా ఏంజల్ నెంబర్ 808 అనేది కనిపిస్తుంది. ఈ నెంబర్ కనిపించడానికి ఇంకా కొన్ని కారణాలు ఏంటి అంటే, మీరు సంపద సమృద్ధుల యొక్క కనెక్షన్ లో కరెక్ట్ పాత్ లోనే ఉన్నారు అని, మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయని అర్థం. అయితే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మనీ కనెక్షన్ లో ఉంటే, మనీని రిసీవ్ చేసుకుంటూ ఉంటే మాత్రం కొంత కేర్ తీసుకోవాలి. ఆ కేర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, మీరు మనీ వస్తుంది అని దాని మీద దృష్టి పెడుతూ మీరు దాన్ని ఇష్టం వచ్చినట్లుగా బయటికి పంపించకుండా, అంటే మీరు గతంలో ఎవరితో అయినా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వ్యక్తులు ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని అసలు విలువ ఇవ్వకుండా పట్టించుకోకుండా పక్కన పెట్టినా, అలాంటి వ్యక్తులకి తెలియకుండానే మనీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా వాళ్ళకి మానిపులేట్ అవుతూ కనెక్ట్ అవుతున్నారు అంటే, వాళ్ళ మ్యానిపులేషన్స్ అనేవి మీరు కొంచెం కంట్రోల్లో ఉంచి మీరు మనీ మీద ఇంకొంత దృష్టి పెట్టాలి అని మెయిన్ సంకేతంగా ఈ 808 నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ మనీ ఫ్లోయింగ్ ఉండి 808 నెంబర్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. అదే మీరు గతంలో ఎవరైతే వ్యతిరేకంగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా మనీ విషయంలో. సో ఈ కేర్ మీరు తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఒక గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడే మాకు 808 కనిపిస్తుంది, ఇంకా మాకు మనీ రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు రైట్ పాత్ లో ఉన్నారు అని, మీ సక్సెస్ అనేది మీరు అనుకున్నట్లుగానే వస్తుంది అని, మీకు అబండెన్స్ వెల్త్ యొక్క కనెక్షన్ అనేది క్రియేట్ అవ్విందని, మీరు చేసే ప్రతి పనిలోని విజయాన్ని తీసుకోబోతున్నారు అని, మీ డీపెస్ట్ డిజైర్స్ అనేవి సక్సెస్ అవుతున్నాయని, ప్రొఫెషనల్గా పర్సనల్గా మీరు ప్రతి దాంట్లోని ఒక గుడ్ కనెక్షన్లో ఉన్నారు అని, అబండెన్స్ లైఫ్ రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ మీలో ఉందని సంకేతంగా ఈ నెంబర్ కనిపిస్తుంది. కాబట్టి మీరు వీటన్నిటిని విన్న తర్వాత ధైర్యంగా ఉండి విశ్వం ఇస్తున్న సంకేతాన్ని గమనిస్తూ మీకు అవసరమైన ఆలోచనల్ని మాత్రమే తీసుకుని, అన్నెసరీ ఓవర్ థింకింగ్ ఆలోచనల్ని ఎప్పటికీ అప్పుడు వాటిని డిసపియర్ చేస్తూ ఆ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా డైవర్ట్ చేస్తూ పాజిటివ్ థాట్ డైవర్షన్ కనెక్షన్ తీసుకుని మీరు అనుకున్న పనుల్ని చేసుకుంటూ వెళ్ళండి. మీరు అనుకున్న లైఫ్ అనేది సొంతం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, అలాగే విశ్వం ఇచ్చే సంకేతాన్ని నమ్మండి. మీరు మనీ మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మనీని బయటికి పంపిస్తున్నా, ఇలాంటి విషయాలు ఏమి చేస్తున్నా గానీ 808 కనిపిస్తున్నప్పుడు కేర్ తీసుకోండి ఖచ్చితంగా. అయితే చాలా మందిలో డౌట్ ఉంటుంది, 808 నెంబర్ ఎలా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది?
కామన్ గా అందరికి తెలిసిందే మీకు ఇప్పటికే ఏంజెల్ నెంబర్స్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉండి ఉంటాయి సో 808 నెంబర్ కూడా సేమ్ అలాగే బయట మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు కనిపిస్తున్న కార్ వెహికల్స్ మీద గాని నెంబర్ ప్లేట్స్ రూపంలో లేదా ఏదో ఒక దగ్గర ఆ నెంబర్ అనేది మీ ఫోకస్ ని అలా గ్రాప్ చేయడం గాని జరుగుతుంది కొన్నిసార్లు అయితే ఏంజెల్ నెంబర్స్ నోట్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి 808 నెంబర్స్ నోట్స్ సో అలా మీకు వచ్చినా కూడా మీరు ఆ కనెక్షన్ లో ఉన్నారని అర్థం ఒకవేళ రిపీటెడ్ గా 808 నెంబర్ మళ్ళీ మళ్ళీ అదే పనిగా కనిపిస్తుంటే మాత్రం నేను ఇక్కడ షేర్ చేస్తున్న ఒక టెక్నిక్ ని ఫాలో అవ్వండి ఇది మీకు సక్సెస్ ని ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం మీరు అనుకున్న మనీ కనెక్షన్ తీసుకోవడానికి సహకరిస్తుంది ఇంకొక విషయం ఎవరికైతే 808 నెంబర్ కనిపించట్లేదో వాళ్ళు కూడా ఇక్కడ నేను షేర్ చేస్తున్న టెక్నిక్ ఫాలో అవ్వొచ్చు ఇది మీకు 808 కనెక్షన్ వచ్చే విధంగా అబండెన్స్ వెల్త్ కనెక్షన్ వచ్చే విధంగా చేస్తుంది ఈ టెక్నిక్ మీకు అందరికీ తెలిసిందే చాలా ఈజీ అండ్ సింపుల్ ఈ టెక్నిక్ ని నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇక్కడ ఎలా చేయాలి అనేది క్లారిటీగా చూసి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి 808 నెంబర్ ఉన్న నోట్ మీ దగ్గర ఉన్నా లేదా బయట మీకు ఎక్కువగా 808 నెంబర్ ఫోకస్ వస్తున్నా మీరు ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వారు అంటే సంపదల యొక్క సమృద్ధుల యొక్క కనెక్షన్ బాగుంటుంది ఆ టెక్నిక్ మీరు పిల్లోతో చేయాలి పిల్లో టెక్నిక్ ఇప్పటికే చాలా మందికి తెలుసు బట్ 808 నెంబర్ కనిపిస్తున్న వాళ్ళు మాత్రం పర్టికులర్ గా ఇప్పుడు నేను చెప్తున్న ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి ఈ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ మీరు పిల్లోని తీసుకోండి రెగ్యులర్ గా డైలీ మీరు నిద్రపోయే ముందు ఏ పిల్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో ఆ పిల్లోని తీసుకోండి 808 నెంబర్ కనిపించే వాళ్ళే కాదు కనిపించని వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వచ్చు ఈ టెక్నిక్ ని 8 డేస్ ఫాలో అవ్వాలి ఇలా మీరు పిల్లో తీసుకుని పిల్లో తీసుకున్న తర్వాత మీకు 808 నోట్ ఆల్రెడీ వచ్చి ఉంటే ఆ నోట్ కి 808 అని నెంబర్ ని రాసి మీరు స్టిక్ చేసేసి నోట్ కి ఈ నోట్ ని 8 డేస్ పిల్లలో ప్లేస్ చేయాలి ప్లేస్ చేసి దీని వెనక ఈ స్టిక్ నోట్ వెనక ఒక ఎఫర్మేషన్ రాయాలి ఎఫర్మేషన్ ఏంటంటే విశ్వశక్తి కనెక్షన్ తో నా మైండ్ మనీ సంపద సమృద్ధుల యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంది సో ఈ ఎఫర్మేషన్ ని ఇలా వెనక రాసి మీరు దీన్ని నోట్ కి స్టిక్ చేసేసి ఇవి రెండింటిని కూడా మీరు ప్లేస్ చేసేసారు అంటే పిల్లోలో 8 డేస్ తీయకుండా నాన్ స్టాప్ గా మార్నింగ్ నైట్ ఇదే ఎఫర్మేషన్ కనెక్షన్ తీసుకున్నారు అంటే మీరు అనుకుంటున్న సక్సెస్ మీకు వస్తుంది అట్ ద సేమ్ టైం మనీ కనెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది ఆర్థిక స్వేచ్ఛని పొందగలుగుతారు సో మీరు పిల్లోలో ప్లేస్ చేసేటప్పుడు హెడ్ ఇలా ఉంటుంది కదా లోపల పిల్లో లోపల మీరు కవర్ లోపల జస్ట్ ఇలా మీకు హెడ్ వచ్చే విధంగా పైకి ప్లేస్ చేసేయండి ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏంజెల్ నోట్ 808 లేకపోతే జస్ట్ మీకు ఇలా ఒక పేపర్ చాలు ఫస్ట్ అయితే దాని మీద 808 అని నెంబర్ రాసేసి తర్వాత వెనక నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తున్న ఎఫర్మేషన్ ని ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో ఎవరికి ఏది కనెక్షన్ లో ఉంటే దాన్ని ఫాలో అవ్వండి సో స్క్రీన్ మీద ప్లే చేస్తున్న ఎఫర్మేషన్ ని ఫాలో అవుతూ విశ్వశక్తి కనెక్షన్ తో నా మైండ్ మనీ సంపద సమృద్ధుల యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంది అని చెప్పి మీరు రాసి ఆ ఎఫర్మేషన్ యొక్క భావాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఓన్లీ మీరు పేపర్ ని కూడా ప్లేస్ చేయొచ్చు 808 నెంబర్ ని రాసి ఇది మీరు కంటిన్యూస్ గా 8 డేస్ చేయాలి 8 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైతే ఫాలో అవ్వారో ఆ స్టిక్ నోట్ ని మీరు ఇలా క్యాండిల్ తీసుకుని దాన్ని బర్న్ చేసేసి ఆ యాసెస్ ని మీరు జస్ట్ మొక్కలకి వేసినా పర్వాలేదు లేదు అంటే భూమిలో కలిపేసినా పర్వాలేదు బట్ గ్రోయింగ్ అబండెన్స్ వెల్త్ అనేది నా జీవితంలో గ్రో అవుతుంది విశ్వశక్తితో అనే ఒక భావాన్ని కూడా తీసుకుంటూ మీరు ఈ విధంగా చేయండి ఈ టెక్నిక్ ని ఈ విధంగా ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వారు అంటే మీరు మనీ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అని ఎఫర్మేషన్ తో పాటు 808 నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ కనెక్షన్ కూడా మీకు సహకరిస్తుంది అయితే ఇక్కడ ఏంజెల్ నెంబర్ 808 గురించి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు ఏంజెల్ నోట్ లో 808 అనేది లాస్ట్ లో ఉండాలా లేదా స్టార్టింగ్ లో ఉండాలా మిడిల్ లో ఉండాలా అని డౌట్ సో జనరల్ గా 808 నెంబర్ మీకు స్టార్టింగ్ లో ఉన్నా పర్వాలేదు లేదా లాస్ట్ లో 808 గా ఉన్నా పర్వాలేదు లేదు అంటే మిడిల్ నెంబర్ లో 808 గా ఉన్నా పర్వాలేదు ఎలా అయినా గానీ 808 నెంబర్ అనేది మీకు ఫోకస్ వెళ్తుంది మీకు మనీ కనెక్షన్ లోని అలాగే బయట మీరు వెళ్తున్న ప్రతి పనిలోని కనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా అబండెన్స్ కనెక్షన్ కాబట్టి మీరు
మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు మనీ కనెక్షన్స్ తో ఉండండి. మీకు ఈ విధంగా వచ్చిన నోట్స్ కి హోపోనోపోనో ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి. అలా చేశారంటే కూడా మీకు గుడ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా 808 నెంబర్ గురించి డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియోలో కింద కామెంట్స్ లో షేర్ చేయండి, నేను మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. మీ సక్సెస్ కి కారణం అవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నేను ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటాను, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే క్లాసెస్ యొక్క డీటెయిల్స్ ఇస్తారు. క్లాసెస్ అటెండ్ అవ్వి ఎంతో మంది సక్సెస్ అవ్వారు, ఎన్నో డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. సో మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అన్నా, క్లాసెస్ లో మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి అన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.